సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పాత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా కూటమి ప్రభుత్వం పాలనలో అడుగులు వేస్తోంది. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేశారు. మనబడి నాడు నేడును మనబడి మన భవిష్యత్తు అని, స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష అని, జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్దమవుతోంది. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీఓగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల గుర్తింపు జాబితా తయారీని ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గాంధీ జయంతి నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో 5 సిబ్బందిని నియమించనున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనను విఆర్ఓ సంఘాలు స్వాగతించాయి. ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల పనితీరు, బాధ్యతలు, స్థానిక సమస్యలు, పరిష్కార చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించే నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు. సచివాలయాల ఏర్పాటులో తీసుకున్న అసంబద్ద నిర్ణయాలతో ఉద్యోగులకు పదోన్నతులు లేకుండా పోయిందన్నారు. ప్రధానంగా సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించడం, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులున్నారు. వారందరికీ జాబ్ చాట్ లేదు. కొంతమందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళనకు సిద్దమవుతున్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేసే విధంగా గ్రామ వార్డు సచివాలయాలను విస్తృతపరచాలని భావిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని సేవలను ఇతర సచివాలయాలతో అనుసంధానమై అందించాలంటున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. ఇలా కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు.